తిరుపతి జిల్లా సూలూరుపేటలో 120,000 విలువ చేసే 8 కిలోల గంజాయితో పరారీ అవుతున్న ఇద్దరు వ్యక్తులను సూలూరుపేట సీఐ వెంకటేశ్వర్లురెడ్డి, ఎస్ఐ రవిబాబు తమ సిబ్బందితో శుక్రవారం దాడి చేసి అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 120,000 విలువ చేసే గంజాయితో పాటు 2 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజగోపాలరెడ్డి మాట్లాడుతూ, గత 4 సంవత్సరాల నుండి సీఐ వెంకటేశ్వర్లురెడ్డి ఈ ప్రాంతంలో గంజాయిపై ప్రత్యేక దృష్టి సారించి నిందితులను పట్టుకోవడంలో ప్రతిభను కనపరుస్తున్నారన్నారు. దీన్ని గుర్తించిన ఎస్పీ పరమేశ్వర్రెడ్డి, రాష్ట ప్రభుత్వంచే ఆయనకు ఉత్తమ అవార్డును అందించే విధంగా ఉన్నత స్థాయి అధికారులకు సూచనలు పంపించి ఉన్నారని చెప్పారు. త్వరలో సీఐకు ప్రశంస అవార్డులు వస్తాయని డీఎస్పీ వెల్లడించారు. సీఐ, ఎస్ఐల పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. మేము నాయుడిపేట సబ్ డివిజన్ పరిధిలో ఈరోజు సూళ్లూరుపేట పోలీస్ స్టేషన్లో ఈ ప్రెస్ మీట్, ఈ గంజా పెద్ద మొత్తంలో స్వాధీనం చేసుకున్నందుకు గాను ప్రెస్ మీట్ జరపడం జరుగుతుంది. మీకు తెలుసు, గతంలో కూడా ఈ మనది బార్డరు, తమిళనాడు బార్డరు సర్కిల్ ఇది, గతంలో కూడా చాలా కేసులు ఈ 2019 నుంచి ఈ వెంకటేశ్వర రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి గత నాలుగు సంవత్సరాల్లో చాలా పెద్ద మొత్తంలో, అంటే రాష్ట్రంలో మన ఏరియాలో, అంటే రాయలసీమ కోస్టల్ ఈ ప్రాంతంలో ఎక్కువ ఏదైనా సీజ్ చేశారంటే ఈ సూళ్లూరుపేట సీఐ గారి ఆధ్వర్యంలోనే జరిగిందని చెప్పవచ్చు. దరిదాపు 1 టన్ను 781 కిలోల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. 8 వెహికల్స్, అంటే కార్లు, తర్వాత ఇవి చిన్న చిన్న ఆటోలు, 8 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. మొత్తం 137 మంది ఈ గంజా స్మగ్లర్లను అరెస్ట్ చేయడం జరిగింది. అందులో 126 మందిని ఫిజికల్గా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో 38 మంది కూడా ఈ గంజా సస్పెక్ట్ సీట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసిన 126 మందిలో ఈ సూళ్లూరుపేట మండలానికి సంబంధించి వాళ్ళు 53 మందిని అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసి చాలా కాలం జైల్లో ఉంచడం జరిగింది. ఇట్లా టడా మండలానికి చెందిన 10 మందిని, శ్రీహరికోటకు చెందిన 1 మందిని, తర్వాత ఈ మన ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 19 మందిని, తర్వాత ఈ స్టేట్లో, విత్ ఇన్ ద స్టేట్, అంటే మన ఈ నెల్లూరు, కడప, ఇట్లా ఈ చిత్తూరు, ఈ బార్డర్లో 1 ఇద్దరిని, ముఖ్యంగా మంది మనకు వచ్చే గంజా అంతా కూడా మనం పట్టుకున్న పెద్ద మొత్తంలో, ఇంతవరకు పట్టుకున్న గంజా అంతా కూడా తమిళనాడు రాష్ట్రానికి, అక్కడి నుంచి కేరళకు పోయే గంజాయినే మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 23 మంది పెద్ద తమిళ స్మగ్లర్లను కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపడటం జరిగింది. ఒరిస్సాకు చెందిన 2 ఇద్దరిని చేయడం జరిగింది. ఇక్కడ విశాఖ ఏజెన్సీ వాళ్ళు, అంటే ఇక్కడ మనము ఈ ఎడ్జ్లో ఉన్నాం, దాదాపు 1000 కిలోమీటర్ల ముందుకు పోయి సోర్స్ పాయింట్, ఎవరైతే గంజా పండించే ప్రాంతంలో, అక్కడ గంజా పండించే ఆదివాసీల దగ్గర నుంచి గంజా సేకరించి అక్కడ మెయిన్ స్మగ్లర్లుగా ఉండి ఇక్కడ పోయే మిగతా రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకి అమ్ముతున్నారో, అది వెంకటేశ్వర రెడ్డి గారు పట్టుబట్టి దాదాపు 16 మంది పెద్ద స్మగ్లర్లను విశాఖ ఏజెంట్స్, అంటే అల్లూరు సీతారామ జిల్లా కానీ, తర్వాత అక్కడ ఉన్న చింతపల్లి ఏరియా వాళ్ళని కానీ 16 మంది స్మగ్లర్లను పట్టుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఆ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్, ఇంటెలిజెన్స్ కలెక్షన్ మీద భాగంగానే ఈరోజు ఉదయం 9 గంటలకు పోస్ట్ ఆఫీస్ వద్ద ఒక తమిళనాడుకు సంబంధించిన ఒక స్మగ్లర్, ఇక్కడ గతంలో మనము ఇదే వెంకటేశ్వర రెడ్డి గారు అరెస్ట్ చేయడం జరిగింది, నటరాజన్ అని. తర్వాత చిందేరి చల్లారావు, సన్నాఫ్ లక్ష్మణ్ రావు, ఇది పినప్పాడు విలేజీ బెన్నవరం పోస్టు, చింతపల్లి మండలం, అల్లూరు సీతారామరాజు జిల్లా. ఇతడు అక్కడ ఆదివాసీల దగ్గర కొని ఈ ప్రాంతానికి, తమిళనాడు, కేరళకు రవాణా చేస్తారు. ఇతడు పెద్ద స్మగ్లరు, అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 8 కిలోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని ఇప్పుడు న్యాయస్థానం ముందు హాజరుపరుస్తాం. ఇప్పుడు ఇంతవరకు 38 సీట్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కానీ, తర్వాత ఇతర ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు కానీ దాదాపు మాకు 70 మంది వరకు ఉన్నారు. మిగతా వాళ్ళకు కూడా సీట్లు లేకపోతే ఈ హిస్టరీ సీట్లు ఓపెన్ చేసి అక్కడ కన్సర్న్ ఎస్పీలకు మా ఎస్పీ ద్వారా పంపడం జరుగుతూ ఉంది. ఇంత గుడ్ వర్క్ చేసిన మన ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర రెడ్డికి మా రాష్ట్ర ప్రభుత్వం
మంచి రివార్డు కొరకై రికమెండ్ చేయటం జరుగుతూ ఉంది. తర్వాత ఎస్ఐ రవిబాబు గారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.